అత్యంత పవర్ఫుల్ నేషన్ కింద రావడానికి అన్ని సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. $2 trillion ఎకానమీ నుంచి $5 trillion ఎకానమీ తీసుకెళ్ళాలని చెప్పి మరీ గారు సంకల్పంతో ఉన్నారు. 2022లో మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అప్పటికల్లా నయా భారత్ న్యూ ఇండియా లాంచ్ చేయాలనేది టార్గెట్. దానికి అనుగుణంగా భారతదేశంలో 3 ఆర్గనైజేషన్ కూడా క్లారిటీ వచ్చింది. అన్ని చోట్ల కూడా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలందరూ కూడా ముందు చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయితే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంతో నడపబడే రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యంత ఓట్లు సాధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలాంటి తరుణంలో ప్రాంతీయ పార్టీలు మనకి కొన్ని కారణాల వల్ల కొన్ని వచ్చినాయి. ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కేవలం ఆయన కాంగ్రెస్కి కాంగ్రెస్ ఎదిరించడానికి కాంగ్రెస్ని ఓడబడడానికి పెరగడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలజ్ఞానంలో చూస్తే 94 నుంచి 95 నుంచి కూడా మన దగ్గర రాజకీయ పార్టీలు ఎలా అయిపోయినాయి అంటే 2 ఫ్యామిలీల మధ్య అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ వర్సెస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. దాంతోనే పరిపాలన లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం 2 ఫ్యామిలీల మధ్య వైరుధ్యంగా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు డెఫినెట్గా మంచి మెజారిటీగా గెలిపించారు. ఆయన పరిపాలన వైపు దృష్టి పెట్టకుండా ఈరోజు ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం కానీ ఇవన్నీ కూడా వరల్డ్ మొత్తం గ్లోబల్ డిప్రెషన్ వస్తుందేమో అని చెప్పి జాగ్రత్త పడుతున్న తరుణంలో ఈ విధంగా కేవలం చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఉండేది దాని గురించి నేను మాట్లాడాలి. అదే తప్ప చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ మీద ఏమన్నా ఆయన వ్యతిరేకించి ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో విభేదిస్తే బాగానే ఉండేది. అది వదిలేసి మోడీ గారి మీద వ్యక్తిగతంగా ఆయన కామెంట్ చేసుకుంటూ ఈ పరిస్థితి జరిగింది. దీనివల్ల ఏంటంటే పార్టీలు లేనప్పటికీ ప్రభుత్వం నిరంతరం, రాష్ట్రం నిరంతరం, రాష్ట్ర ప్రజలు నిరంతరం వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు అనేక సందర్భాల్లో చూస్తే కాంట్రాక్ట్లు క్యాన్సిల్ చేయండి, ఏదైనా కానీ ఏమైనా అవకతవకలు జరిగితే దాని మీద వెరిఫై చేసుకోవచ్చు. కానీ ఇది ఈ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అన్నాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ కర్ణాటక ప్రభుత్వం ముందే ఇన్ఫార్మ్ చేసింది ఈ విధమైన లో వస్తుంది ఇది అని చెప్పి దానికి కూడా జాగ్రత్త పడకుండా అది కూడా వ్యక్తిగతం చేసి ఈరోజున నిన్న మొన్న చూస్తా ఉంటే ప్రజా వృధా పాలలాగా ఉంది, ప్రజా అభివృద్ధి పాలలాగా లేదు. ఇప్పుడు 70 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఏం చేసామనేది చెప్పుకోవాలంటే జాతికి ఎంతో గర్వం తెచ్చే విధంగా సంపూర్ణ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా జెండా ఎగరడం జరిగింది ఈసారి. ఈ 70 సంవత్సరాల్లో కూడా మన జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళ జెండా వాళ్ళు ఎగరేసేవారు. ఈరోజు అది జరిగింది. కలెక్టర్ల పిల్లలు కానీ ఆర్టీఐ పిల్లలు కానీ అన్నీ కూడా అన్ని పార్టీలు కూడా సహకరించి ఆ సహకరించడం వలన జరిగింది. అయితే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా బ్రింగింగ్ ఇనానిమిటీ అవుట్ ఆఫ్ డైవర్సిటీ ఇంపార్టెంట్. విభిన్న భారతదేశం అనేది విభిన్న భాషలు, విభిన్న వృత్తులు, విభిన్న కులాలు, విభిన్న మతాలతో కూడిన దేశం ఇది. దీన్ని పరిపాలించే విధానం కావాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే దానికి సత్తా ఉందని చెప్పి ఆల్రెడీ 16 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ పరిపాలన దశతో దక్షిణతో బెనిఫిట్ పొందుతూ ఉన్నాయి. ఇక్కడ తెలుగు ప్రజలు కూడా ఈ కుటుంబ పాలనలు, వ్యక్తిగత పాలనలు, వ్యక్తిగత విమోచన ఫ్యాన్సీస్ నుంచి బయటపడి పార్టీలు బయటికి రావాలని చెప్పి ప్రజలు కూడా వచ్చి భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో మేము మెంబర్షిప్ అనేది చేస్తాము. సో ఇప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా ఎవరికి కూడా సరే మొట్టమొదటిసారి అయ్యారు, అయితే ఎవరన్నా మాట వినాలి చేయాలి. ఇప్పుడు డ్యామ్ ఏమైనా ఫెయిల్ అయిందా కాలేదు,
ఏదైనా యాక్సిడెంట్ అయిందా కాలేదు. దానికి కూడా ఇంత ఆదరణ పడిపోయి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజున ఈ ముంపు గ్రామంలో 5000 రూపాయలు శాంక్షన్ చేశారు సార్. 5000 రూపాయలు ఏది కాదు, కనీసం వేరే ఏర్పాటు చేసి ఒక 10000 రూపాయలన్నా ఇచ్చుంటే బాగుండే. ముంపు ప్రాంతంలో ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సరిగ్గా ప్రభుత్వం వైఖరి మార్చుకొని ప్రజాసేవ ఎలా చేయాలనే వైఖరిలోకి వస్తే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నా మనవి. రివర్స్ ఎంట్రీ ఫార్వర్డ్ ఎంట్రీ ఇవన్నీ కూడా డిఫరెంట్ జిమిక్స్ లానే కనపడుతూ ఉన్నాయి. అంత మించి ఏం లేదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు అవన్నీ కూడా ఇంతకుముందు ఎవరికి ఇచ్చారు ఏమిటి కాంట్రాక్ట్ ఇక్కడ ముఖ్యం కాదు. వర్క్ ఎంతవరకు అయింది, మిగిలిన వర్క్ అవ్వాలంటే ఎంత అవుతుంది, దాని యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ అపీనియన్స్ ఉంది. పోలవరం వరకు ఒకటి అయితే ఈ ప్రభుత్వం ఇది అది అని కాదు కదా, కేవలం వ్యక్తిగతంగా వెళ్ళి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎకానమీని టోటల్గా స్తంభింపు చేశారు. ఇసుక పాలసీ కానీ ఇంకో పాలసీ కానీ ఇంకోటి కానీ కేవలం ఇప్పుడు మెండ్రగా ఫండ్స్ కూడా రావడానికి ఆగిపోయింది. అంటే పూర్తిగా స్టాన్సీలు తీసుకొచ్చారు. అది డెఫినెట్గా ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ 70 రోజుల్లో వాళ్ళు ఫెయిల్యూర్ అనేది క్లియర్ కట్గా ఉంది. ఎందుకంటే యువజనానికి కూడా వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ ఉంటే ఉద్యోగాలు వస్తాయి, ఇంకోటి వస్తాయి అన్నీ కూడా ఆపేస్తే అట్ ది కాస్ట్ ఆఫ్ ఆడిట్ నోబడీ స్టాప్స్ ప్రోగ్రెస్. ఆడిట్ జరుగుతుంటే ఏమైనా అవకాశాలు జరిగితే అటు యాక్షన్ తీసుకోవడం అది ప్యారలల్ యాక్షన్. అంతేగాని ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఇస్ పర్మనెంట్ ఇన్ నేచర్, పొలిటికల్ పార్టీస్ మే కమ్ అండ్ గో, రాజకీయ పార్టీలు వస్తుంటే పోతుంటాయి, కానీ ప్రభుత్వం నిరంతరం దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అన్నిటికంటే విడుదల ముందు ఏంటంటే సేమ్ బ్యూరోక్రాట్స్ ఆఫీసర్స్, ఇంత ముందు ఆఫీసర్స్ వాళ్ళే ఉన్నారు చాలామంది, మరి వాళ్ళ సలహా వింటలేదా, వింటంటే మరి ఇప్పుడు ఆ డయాగ్రామ్లీ ఆపోజిట్ సలహాలు ఇస్తున్నారా తెలియని పరిస్థితి. ఆర్థిక మాట నుంచి వస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కూడా, ఎందుకంటే ఇది గ్లోబల్ ఎఫెక్ట్, డీకప్లింగ్ అనే థియరీ పనిచేయదు గ్లోబల్ విలేజ్లో ఉన్నప్పుడు మన జాగ్రత్త పడాలి అని చెప్పి డెఫినెట్గా ఫైనాన్స్ మినిస్ట్రీలో డిఏ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి డెసిషన్ మూలాన రాష్ట్ర ప్రభుత్వం చాలా దెబ్బతింటుంది, యువతరానికి చాలా ఇబ్బంది పడతారనేది మాకు అంటున్నాము. వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ సమాధానం వాళ్ళు అడిగితే చెప్తారు, దాన్ని నేను చెప్పలేను. ఒకటి మాకు మాత్రం టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా రెండు ప్రత్యేక పార్టీలు, దాన్ని సాంకేతికంగా ఇక్కడ తప్పునుంటే ఒక రెండిద్దరిని విమర్శించేది. ఒక పార్టీ అంటే అపోజిషన్లో ఉంది, దాని విమర్శించాలని మా దగ్గర లోపల చేసిన తప్పుల గురించి విమర్శిస్తూ పోతే మనకు వచ్చేది చరిత్రని చరిత్రని ఏమైనా సరిదిద్దుకోవడానికి ఇప్పుడు మోడీ గారు చేశారు. చరిత్రలో జరిగిన తప్పు ఆర్టికల్ 370 ఆ చరిత్ర సరిదిద్దే పని మీద ఉంటే అది సాధించడం జరిగింది. మోడీ గారు అమిత్ షా గారు కలిసి మాకు చెప్పిన బ్రీఫింగ్లో కూడా చాలా చక్కగా చెప్పారు, అది సాధించి చూపెట్టాం. ఇప్పుడు చరిత్రలో ఏమిటనేది వదిలేసి ఇంకా నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ని విమర్శిస్తూ వెళ్ళుంటే ఇంకా అప్రిషియేట్ చేసేవారు. అలా కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళటం ఆ లెక్కకు వస్తే 4 సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశంలో ఏ కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అంతగా చేయలేదు. ఈ 4 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆ 4-5 సంవత్సరాల్లో అన్ని విధాలుగా మన రాష్ట్రానికి సపోర్ట్ చేయడం జరిగింది. అవన్నీ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో ఉన్నాయి, దాని మీద కాబట్టి సపరేట్ సెషన్ తీసుకోవచ్చు. సరే నేను
దేన్ని ఎప్పుడు విమర్శించాలనేది అక్కడ వ్యవహారాన్ని బట్టి విషయాన్ని బట్టి విమర్శించడం జరగదు. విమర్శించాలి కాబట్టి విమర్శించేది కాదు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అది మా పార్టీలో జరుగుతున్న వాటికి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పడం కూడా జరిగింది. ఎన్డీఏలో నుంచి మనం విమర్శించేది పద్ధతి వ్యక్తిగత విమర్శలకు వెళ్ళకూడదు.